कांग्रेस पार्टी पीसीसी अध्यक्षुन्नी मार्चालंटू पार्टी वर्किंग प्रेसिडेंट एमएलए जग्गारेड्डी रासिनटुवंटि लेख तो कांग्रेस लो एं जरुगुतुंदन्न उत्कंठ नेलकोंदि। ई रोजु पॉलिटिकल अफेयर्स कमिटी मीटिंग जरगबोतुंदि। ई रोजु జరిగేది రచ్చరచ్చైనా లేదా కాంప్రమైజ్ పాలిటిక్స్కి వెళ్తారా? ప్రస్తుతంతో లింగోజు కూడ కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, అసలు ఏంది కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక పీసీసీ అధ్యక్షుని మార్చమని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి లెటర్ రాశారు. లెటర్ రాయడం తప్పలేదు, కానీ రిలీజ్ చేయడం ఏంది మీడియాకు? ఇప్పుడు ఆ విషయానికి నేను అంటే నాకు నిజంగా కూడా ఆ విషయం మీద అవగాహన లేదు. కానీ ఒకటైతే నేను చెప్పగలుగుతా, కాంగ్రెస్ పార్టీ అనేది యునైటెడ్గా ఉండాలి. ఇంటర్నల్గా మనకు 100 సమస్యలు ఉంటే మనం ఇంట్లోనే కొట్లాడుకుందాం, ఇంట్లోనే పంచాయతీ చేసుకుందాం, ఇంటి బయట వచ్చినాక మనం కామ్గా ఉందాం. ఈరోజు పబ్లిక్లో మనం చులకన కావద్దు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడే ప్రెస్ మీట్ చెప్పిన కదా, నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా ఉన్నామో మా అందరి కోసం మీరు కొంచెం స్లో రండి. అందరు కూడా నేను ఎక్స్ వై జెడ్ అని అంటలేదు. నేను మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా అందరి కోసం, కార్యకర్తల కోసం మీరు యునైటెడ్ కండి. మేము మీకోసం పోరాడుతున్నాం కదా, మీరు పిలిచి వస్తాం కదా. మీరు పిలిస్తే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే రాకుండా ఉన్నామా? ఒక ప్రోగ్రామ్ పిలిపియండి, రామా? మేము మా పనులు వదిలిపెట్టుకొని వస్తున్నాం కదా. ఒక 2 సంవత్సరాలు మాకోసం సాక్రిఫైస్ చేయండి. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మీ మనోభావాలంటే మనసులో పెట్టుకోండి. ఒకరి మీద ఒకరు అనకండి. చాలా ఈజీ అనడం, కానీ ఎప్పుడైతే దాన్ని పాసిఫై చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాం అందరితో కూడా, అందరు నాయకులతోటి, పెద్ద పెద్ద నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, మీ అందరి కోసం మేము కష్టపడుతున్నాం. ఊర్లలో మీరు ఏది చెప్తే అది మేము చెప్పొస్తున్నాం. మీరు పిలిపిస్తే పోయి పిల్లల్ని తీసుకొస్తున్నాం. ఇక్కడ ధర్నా చేయంటే చేస్తున్నాం, జైలు బరో చేయంటే చేస్తున్నాం. జైల నుంచి మీరు జైల్లో పడితే మీకోసం కొట్లాడికి బయట కొట్లాటాలు చేస్తున్నాం. ఇంకేం చేయాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా? ఏ విధంగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? మేము యునైటెడ్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా, మీరు ఎందుకు మమ్మల్ని సతాయిస్తున్నారు? పొద్దున్న లేస్తే ఏం కావాలి? మేము పబ్లిక్లోకి పోతున్నామండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాం. మేము 23 సంవత్సరాలుగా నాకు పార్టీతో లైన్ ఉంది, ఈ పార్టీతో 23 సంవత్సరాలు నా సంబంధం ఉంది, ఆవేదన చెందుతున్నా ఈరోజు నేను కార్యకర్తగా. నాతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఆవేదన చెందుతున్నారు. ఊర్లలో మమ్మల్ని కొడితే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కదా, ఎంతోమంది మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడితే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కదా. మేము ఈరోజు లైన్ దాటుతున్నామా కార్యకర్తలుగా? మాకు ఇంటర్నల్గా మీరు మీ ఎలక్షన్ల అప్పుడు ఇంటర్నల్గా ఒక పార్టీ పడకుంటే అని పార్టీలకు తెచ్చుకుంటే కూడా మేము పనిచేస్తున్నాం కదా మీకోసం. ఏ రోజన్నా లైన్ దాటినామా? అవతల పార్టీ వచ్చినా సరే మన పార్టీలకు సరేరా బాబు, మా అన్న గెలవాలి అనే ఒక ఉద్దేశంతోనే కదా మేము ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇంకేం చేయాలి కార్యకర్త అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి? అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు బయటికి ఎందుకు వస్తున్నాయి? అంటే ఈ వీళ్ళ చర్యల వల్ల క్యాడర్కు ఎలాంటి సంకేతాలు? మేము 100% మేము అదే కోరుకుంటున్నాం. క్యాడర్ని కాపాడుకోండి, మేము మీకోసం ఉన్నాము, మీకోసం మేము కొట్లాడతాము, మిమ్మల్ని లీడర్లను చేస్తాము, మిమ్మల్ని ఎంపీలు చేస్తాము, ఎమ్మెల్యేలు చేస్తాము, మీరు ఇంటర్నల్గా మాట్లాడుకోండి అని మహానుభావా అని మీ చేతులు జోడించి మొక్కుతున్నాం. ఏం చేయాలి మేము ఇంతకన్నా ఎక్కువ కార్యకర్తలని చెప్పండి. మీకు ఏ విధంగా చెప్తే మీకు ఆలోచన వస్తుంది దీని మీద? మేము ఊర్లలో కొట్లాడతలేం మీకోసం? జెండా మాది ఎవరన్నా మా జెండా ముడితే ముంటనిస్తామా ఏమన్నా? మేము మీరు వస్తారా? మీరు ఎప్పుడు వస్తారు? మేము కొట్లాడుకున్నాక కదా మీరు వచ్చేది. మా ధైర్యాన్ని మీరైతే మీరు సన్నగిలుస్తున్నారు కదా, మా ధైర్యాన్ని మీరు మమ్మల్ని మా ధైర్యాన్ని కోల్పోతున్నాం ఈరోజు. మీ అందరితోటి మీరు చేస్తున్న పనులతోటి మేము ధైర్యం కోల్పోతున్నాం ఈరోజు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్త నాలాగా లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీరు మా కోసం కామ్గా ఉండండి. 2 సంవత్సరాలు పబ్లిక్ వెయిట్ చేస్తున్నారండి. ప్రతిపక్ష పార్టీగా మనం ఉన్నాము, 11 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో గెలిచి కాంగ్రెస్ పార్టీని ఎదల మీద తల్లి రొమ్ము గుద్ది పోయినా కూడా సరే కార్యకర్త అనేటోడు పక్కన పోకుండా ఈరోజు మీకోసం కొట్లాడుతున్నాడు కదా, వారి కోసం నిలబడండి సార్, వాని కోసం నిలబడండి, ఆ కార్యకర్త కోసం కామ్గుండండి కొన్ని రోజులు. మీరు మేము కొట్లాడుతున్నాం సార్, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాము, మీరు వస్తే బ్యానర్ కడతాము, జెండా కడతాము, దండేస్తాము, దండం పెడతాము, ఒక్క ఫోటో మీతో దిగి ఫేస్బుక్లో పెట్టుకుంటే 100 లైకులు వస్తే సంతోషించేటోడండి కార్యకర్త. ఇంకేం చెప్పాలి కార్యకర్తల గురించి? మేము మీరు కూడా చాలామంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కార్యకర్త నుంచి ఎదిగిన నాయకులే కదా. మీకు తెలియదా ఈరోజు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు ఈ సొసైటీలో అనేది? ఎందుకు ఆలోచన చేస్తలేరు మీరు? మేము చెప్పింది ఏమైనా తప్పుందా? మీకోసం జెండా కడుతున్నాము, దండేస్తున్నాము, దండం పెడుతున్నాము, మీ బర్త్డేలు వస్తే అప్పు చేసైనా సరే కేక్ కోపిస్తున్నాము. ఇంకేం చేశాడు కార్యకర్త అనేటోడు? ఇంతకన్నా ఏం కావాలి కార్యకర్త నుంచి? మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు కార్యకర్త మీద?
టిఆర్ఎస్ కోట్లు పార్టీలో ఉన్నారని చెప్పి గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నిజంగా నాకు కోవట్లు ఉన్నారు బ్రదర్, అంత పెద్ద విషయం నాకు తెలియదు. నేను ఒకటే మళ్ళీ కోరుకుంటున్నా, కోవట్లు ఉన్నా ఉండకపోయినా కార్యకర్తల బలం మించినంత కోవట్లు ఎవళ్ళు ఉండడుగా. కార్యకర్తలే బలం పార్టీకి. మమ్మల్నే మీరు చులకన చేసుకుంటూ పోతున్నారు కదా. పొద్దున్న లేచి రాత్రి వరకు మీరు మా మనోధైర్యాన్ని కించపరుస్తున్నారు కదా. మా మనోధైర్యాన్ని ముందుకు తీసుకుపోనియట్లేదు కదా. మేమైనా కొట్లాడదామంటే అరే వీళ్ళే ఇబ్బంది పడుతున్నారు కదా, మాకు వస్తాడా రాడా, వీళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు కదా, మేము జైలు బరో చేస్తే మళ్ళీ తీసుకోపోనికి వస్తారా రారా, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా, మేమైనా కోర్టు కేసు పోతే అరే వీళ్ళు విడిపిస్తారా లేరా అనే భయంని మీరు తొలగించలేకపోతున్నారే. ఏ విధంగా మీరు మాకు నాయకులు అవుతారు రేపు? మేము ఎందుకు నమ్ముకుంటున్నాం మీ అందరినీ? ఎందుకు మీ ఫోటోలు మేము లైన్గా పెట్టుకొని వేసుకుంటాము? ఎందుకు ఏ విధంగా మేము ఇంకేం చేయాలి మేము కార్యకర్తలుగా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా నుంచి? మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, యునైటెడ్ కాంగ్రెస్. యునైటెడ్ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వైపు బీజేపీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు కొంత ఫైట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంతర్గత కలహాలతో కుమ్ములాటలతో ఉంది? నేను ఒకటే చెప్తా సోమన్న, బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ లోపకారి ఒప్పందం అది కూడా మేము కొట్లాడుతున్నాం. పార్టీల విత్ ఇన్ ద గ్రౌండ్ రియాలిటీలో మేము అది కూడా కొట్లాడుతున్నాం. మేము పొద్దున్న లేచి బీజేపీ టీఆర్ఎస్ అని మేము కొట్లాడుతుంటే మీరు ఇట్లా మీరు కొట్లాడుకుంటారు. మేమేముందని కొట్లాడాలి? మేమేముందని కొట్లాడాలి? మీరు కొట్లాడుకుంటే మేము పోయి ఏమంతని కొట్లాడాలి? మేము కొట్లాడుతున్నాం కదా కాంగ్రెస్ అవతల బీజేపీ టీఆర్ఎస్ తోటి. మేము మొన్న రీసెంట్ ఎలక్షన్లో రెండు పార్టీలు ఒకటైనా కూడా కార్యకర్తలే కదా నన్ను గెలిపించింది. ఇంకేం చేయాలి కార్యకర్త అంటాడు? మీరెప్పుడు చేంజ్ అవుతారయ్యా? చేంజ్ కండి అయ్యా, ఒక్కసారి కొన్ని రోజులు మార్పు కోసం చేంజ్ కండి అయ్యా. 2 సంవత్సరాలు ఫైనల్గా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక కార్పొరేటర్గా 23 ఏళ్ళు పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తగా లీడర్లకు ఏం చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా, ఈడ చాలామంది లీడర్లు నా విజ్ఞప్తి ఒకటే, 23 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా. ఈరోజు 3 సార్లు ఓడిపోయినా సరే కార్యకర్తలు నా ఎంబడుండి నన్ను గెలిపించారంటే అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, కాంగ్రెస్ కార్యకర్తల బలం. ఆ బలం మీకున్నది, మీరు చేంజ్ కండి. మీరు ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా మనోధైర్యాన్ని పెంచండి, దట్స్ ఆల్. మొత్తం మీద ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంటే ఇంటర్నల్ గొడవలపై కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారి స్పందన. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్ల తీరుతో ఆవేదనతో ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాటు యూనిటీగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత సీనియర్ లీడర్లపైనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మారాల్సిన అవసరం ఉందని కూడా రాజశేఖర రెడ్డి చెబుతున్నటువంటి పరిస్థితి. గాంధీభవన్ నుంచి వీడియో జర్నలిస్ట్ పాషాతో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.